ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం. ఈరోజు కూడా ఇంకొక వ్లాగ్తో వచ్చేసాను. వ్లాగ్తో పాటు మీకు చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను. వ్లాగ్సే ఇష్టపడుతున్నారండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది. వ్లాగ్స్తో పాటు మీకు యూజ్ అయ్యే మ్యాటర్ కూడా నేను చెప్తాను అన్నమాట. వ్లాగ్సే కదా అని చెప్పి మిస్ చేయకండి, మీకు యూజ్ అయ్యేదే ఉంటుంది వ్లాగ్లో కూడా. ఇక్కడైతే నిన్న మీకు వీడియోలో చెప్పినట్టు బుక్స్ అట్టలు వేయాలని చెప్పాను కదా, చాలామంది అట్టలు వేసేటప్పుడు కూడా చూపించక్క మాకన్నారు. అది కూడా చూపిస్తాను ఈ వ్లాగ్ ఎండింగ్లో. ఇక్కడ ప్రస్తుతానికైతే మా పిల్లలు బుక్ సెల్ఫ్లన్నీ సర్దుకుంటున్నారనమాట. లాస్ట్ ఇయర్ వాడిన బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అవి ఇంకా పనికిరావు కదండి. ఎంత కాస్ట్ పెట్టుకుంటాము అవి, ఎండ్ ఆఫ్ ది ఇయర్ అవి పడేయాల్సి వస్తుంది అనమాట. మీకు అందరికీ తెలుసు మనం సంపాదించే సంపాదనలో 90% స్టడీస్కి, బుక్స్కి, వీటికే సరిపోతున్నాయి ఈ కాలంలో అయితే. బుక్స్ అది స్టడీస్కి పిల్లలకి చాలా ఖర్చు అవుతుంది కదా. ఇంకా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో హాఫ్ ఆఫ్ శాలరీస్ తోటి వాళ్ళ ఫీజులు కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందరి పరిస్థితి అలాగే ఉంది. ఇంకెక్కడైతే మా పిల్లలు లాస్ట్ ఇయర్ బుక్స్ అన్నీ తీసేసి ఎవరి సెల్ఫ్ వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు. ఇంకా కొన్ని నోట్బుక్స్లో ఏమన్నా పేజెస్ ఖాళీగా ఉన్నా ఆ బుక్స్ వరకు ఉంచేసుకొని చక్కగా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నారన్నమాట షెల్ఫ్లు. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి మీకు. ఇక్కడ పిల్లల షెల్ఫ్ల్లో నేను డబుల్ గమ్ స్టిక్కర్ వేసేసి షెల్ఫ్ లైనర్ అంటించాను అనమాట కదలకుండా. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే డబుల్ గమ్ స్టిక్కరు ఎక్కువ రోజులు అలానే ఉంచేసినా కూడా అది ప్రాబ్లమే అవుతుందండి. తీయడానికి ట్రై చేస్తే చాలాసేపు రాలేదు. అందుకని చెప్పి చాలా రోజుల్లో డబుల్ గమ్ స్టిక్కర్ అయితే ఉంచకండి. తరచుగా స్టిక్కర్ని మారుస్తూ ఉండండి, లేకపోతే అలాగ అంటుకుపోయి తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంకా వాళ్ళు క్లీన్ చేసుకుంటుంటే నేనైతే బట్టలు మడతేసుకుంటున్నాను. మధ్య మధ్యలో వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తున్నాను. ఇక్కడ మా బుడ్డది ఆనందంతో ఊగిపోతుంది అనమాట. పైన షెల్ఫ్లో కంటైనర్స్ కొంటాను పెన్సిల్స్ అవి పెట్టుకోవడానికి, కలర్ పెన్సిల్స్, పెన్సిల్స్, క్రయాన్స్ అన్నీ ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి కొంటాను అని చెప్తే కొట్టానని చెప్పి ఒకటి పెట్టి చూపించాను. దానికి బాగుంది మమ్మీ ఇలాంటివి కొనని చెప్పి హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. అదిగో అలాంటివి నాకు 4 కావాలి, 3 కావాలి అని చెప్తున్నారు ఇద్దరు అక్కడ. నేను ఇంక ఇవి ఆర్డర్ పెట్టడానికైతే మాత్రం మీకు ఇక్కడ ఫోన్ తీసుకొని అమెజాన్లో ఆర్డర్ చేస్తున్నాను కావాల్సినవి వాళ్ళకి. నేను తర్వాత అవి ఆర్డర్ పెట్టి వచ్చిన తర్వాత బుక్ షెల్ఫ్ కూడా మీకు నేను ఎలా ఆర్గనైజ్ చేశానో పిల్లలకి అనేది చూపిస్తానన్నమాట. కింద కూడా చాలా పెద్ద షెల్ఫ్ వచ్చిందండి, అది కూడా నేను ఎలా ఆ స్పేస్ని అంతా యూజ్ చేసుకున్నాననేది మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇంక ఇక్కడైతే అవసరం లేని పేపర్స్, బుక్స్ అన్నీ తీసి సెపరేట్ చేసేసారు మా పిల్లలు. ఈలోపు నేను బట్టలు కూడా మడతేసుకున్నానమాట. మా పాపకి ఇప్పుడే కొంచెం ఫీవర్ తగ్గి హ్యాపీగా మేము చేసుకుంటుంటే పనులు అది ఎక్కడ మిస్ అవుతుందోనని చెప్పి వచ్చి తన షెల్ఫ్ తను సర్దేసుకుంది. మమ్మీ ఇంకా చెప్పు ఏం చేస్తున్నావు? వాయిస్ ఆరిస్తున్నా అమ్మ నిన్న వీడియోకి. ఓహో బుక్స్ తీసిందా? అవునవును ఉండు కొంచెంసేపు. ఇంకెక్కడైతే బుక్స్ అన్నీ పెట్టేసి వాళ్ళు కొంచెంసేపు ఆడుకుంటామని చెప్పి వెళ్ళారనమాట నిన్న ఈవినింగ్ టైం. ఇది వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిన తర్వాత ఇంక బుక్స్ అన్నీ నేను ఒక రైస్ బ్యాగ్ ఉంటుంది కదా ఖాళీ బ్యాగ్ దాంట్లో పెట్టేశాను. అవసరమైన బుక్స్ వరకు తీసేశాను అండి. అవసరమైన బుక్స్ అంటే కొంచెం ఏదన్నా ఖాళీ పేపర్స్ అలాగే వదిలేసిన నోట్స్లు అవి రఫ్ నోట్స్ల కింద యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి పిల్లలు తీసేసిన వాటిల్లో నుంచి కూడా నేను ఇంకా మళ్ళీ సపరేట్ చేసి తీసేశాను అనమాట. ఈ బుక్స్ ఇంకా వాచ్మెన్ దగ్గరికి పంపించేశాను అట్లా బ్యాగ్లో పెట్టేసి. బుక్స్ కొనేవాళ్ళు వస్తారు కదండి వాళ్ళకి ఇచ్చేద్దామని. ఇంకెక్కడైతే మొత్తం ఇలా పెట్టేసి లిఫ్ట్లో పెట్టేసి పంపించానమాట మా బాబుతో పాటు కిందకి. ఇంకా వాచ్మెన్కి ఇచ్చేసాడు ఇవన్నీ. ఇంకా తనైతే బుక్స్ అతను వస్తే బుక్స్ తనకి ఇచ్చేస్తాడు, లేకపోతే పడేయటమే అవుతుంది వీటిని. ఎంతెంత ఖర్చు పెట్టి బుక్స్లు కొంటామో చివరాఖరికి ఇవి పడేయాల్సి వస్తుందంటే ప్రాణం ఏదోలాగా అనిపిస్తుంది. ఎంత కాస్ట్ అవుతున్నాయో కదండి బుక్స్ కొనాలంటే. స్కూల్ ఫీజు ఒక ఎత్తు అయితే బుక్స్ ఫీజు అదంతా ఇంకొక ఎత్తు అవుతుంది. పేరెంట్స్కి ఎవరికైనా వర్కింగ్ అయినా వర్కింగ్ కాకపోయినా ఇది చాలా బర్డెన్ అవుతుంది మనమున్న పరిస్థితుల్లో. నాకైతే అలానే అనిపిస్తుంది. నేను ఎవరన్నా పేరెంట్స్కి చెప్పాలన్నా కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది చెప్పడానికి, ఎందుకంటే ఆ బాధ కష్టం ఏంటో మనకు తెలుసు కాబట్టి. ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. ఇంకా నేను మొత్తం వర్క్ అంతా చేసిన తర్వాత అట్లా వేసుకుందాము బుక్కులకి కవర్స్ వేసుకుందామని చెప్పి, ముందే అక్కడ కూర్చుంటే ఈ పని అంతా వెనకబడిపోతుంది మళ్ళీ అని చెప్పి, ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత బుక్స్ కవర్స్ దగ్గర కూర్చుంటే కొంచెం టైం పడుతుంది కదండి. ఇద్దరు బుక్స్ వేయాలంటే నాకు దగ్గరగా 50 బుక్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ ఒక 50 బుక్స్ ఉంటాయి అన్నమాట ఇద్దరే కలిపి. అవి వేయాలంటే నాకు ఎట్లేదన్నా 2-3 అవర్స్ టైం పడుతుంది.
అందుకని చెప్పి ముందు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఇంట్లో పనికైతే వచ్చేసాను. ఇక్కడ నాకు డిష్ వాష్ లిక్విడ్ అయిపోతే నేను అది ఒక 2 స్పూన్స్ ఈ బాటిల్లో వేసేసుకొని బాటిల్ ఫుల్గా వాటర్ వేసేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. డైరెక్ట్ దాంట్లోనే వాటర్ని పడేటట్టు వేస్తే నురుగెక్కువ వచ్చి మనం వేసిన డిష్ సోప్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని దాంట్లో వేస్తున్నట్టు కాకుండా అట్లా బాటిల్ తిప్పుకుంటూ వేస్తే మనకి వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఇంక ఈ విధంగా అయితే నేను బాటిల్స్ వాటర్ బాటిల్స్ అన్నీ వాష్ చేస్తున్నాను. డైలీ ఏదో ఒక టైంలో వాష్ చేస్తానండి బాటిల్స్ అయితే మాత్రం. పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళు గబక్కన నోటికి ఆనిచ్చుకొని తాగుతారనమాట. ఎవరి బాటిల్స్ వాళ్ళకే ఉంటాయి. మేము 4 రూమ్ ఉన్నాం, 4 బాటిల్స్ ఉంటాయి ఇంట్లో. అలాగే ఒకటి వేడి నీళ్లు పోసుకోవడానికి ఒకటి పెద్దది థర్మాస్ ఉంటుందన్నమాట, హాట్ వాటర్ బాటిల్. అక్కడ మీకు పెద్ద బాటిల్ కనిపిస్తుంది కదా, అది ఫస్ట్ లాస్ట్ ఇయర్ కరోనా వచ్చిన కొత్తల్లో మా హస్బెండ్కి ఆఫీస్లో ఇచ్చారు, అందరికీ ఎంప్లాయీస్ అందరికీ ప్రొవైడ్ చేశారనమాట. హాట్ వాటర్ తాగితే మంచిదన్నారని చెప్పి ఎంప్లాయీస్ అందరికీ అలాంటివి ప్రొవైడ్ చేశారు. అది మేము అప్పటి నుంచి వాడుతున్నాము. లాస్ట్ ఇయర్ వచ్చిన కొత్తలోనే మా హస్బెండ్కి కరోనా పాజిటివ్ వచ్చింది, అప్పుడు బాగా యూజ్ అయింది మాకు. ఇంకా అప్పటి నుంచి దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఇంక ఈ విధంగా అయితే డైలీ ఏదో ఒక టైంలో వాటర్ బాటిల్స్ అయితే మాత్రం పడుకునేటప్పుడు కానీ, ఆఫ్టర్నూన్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ ఏదో ఒక టైంలో బాటిల్స్ అన్నీ క్లీన్ చేస్తానండి. ఇక్కడ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అదేంటంటే దేనికైనా కొత్తవి వస్తువులు వచ్చినప్పుడు వాటికి స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి తొందరగా తీసేయను, వాటిని గమనించను అనమాట. నేను అలాగే వాడేస్తూ ఉంటాను. ఎప్పుడో ఒకసారి నాకు అవి చిరాగ్గా కనిపిస్తూ ఉంటే అప్పుడు తీసేద్దామంటే అవి పోవు అనమాట. ఇది పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అండి నాకు. కవర్స్ అస్సలు తీసేయను అనమాట, దేనికి ఏ వస్తువు కొన్నా కవర్స్ అలానే మర్చిపోతూ ఉంటాను తీసేయడానికి. ఇంకా అది కూడా గుర్తు పెట్టుకొని ఈసారి నుంచి చక్కగా ముందే తీసేస్తే త్వరగా వెళ్ళిపోతాయి. మనం వాడేసి అవి వాటర్లో నాని కడిగి అతుక్కుపోతాయి అనమాట, అప్పుడు తీయడానికి కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పి ఈసారి నుంచి ముందే తీసేయాలి గుర్తు పెట్టుకొని. ఈ విధంగా అయితే బాటిల్స్ అన్నీ నేను కడిగేసి పెట్టుకున్నాను. బాటిల్స్ బ్రష్ కూడా ఇది పాత బ్రష్ అండి, కొత్త బ్రష్ మీకు వెనక చిన్నగా కనిపిస్తుంది కదా గట్టు పైన, కౌంటర్ టాప్ పైన గ్రీన్ కలర్ కొంచెమే కనిపిస్తుంది, అది తీసుకున్నాను అనమాట. అది సిలికాన్ బ్రష్, అదైతే యూజ్ చేయలేదు, ఈ బ్రషే యూజ్ చేస్తున్నాను. ఇదేనండి హాట్ వాటర్ పోసుకునేది. మనం నైట్ పోసి పెట్టేసినా కానీ మార్నింగ్కైనా కానీ అవి హాట్గానే ఉంటాయి. మా వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగుతారండి. నేనైతే మోస్ట్లీ మనకి బేసిక్గా పనిలో పడితే ఇట్లాంటివన్నీ గుర్తుండవు అనమాట, ఎప్పుడో ఒకసారి గుర్తున్నప్పుడు హాట్ వాటర్ తాగుతా. కానీ డైలీ అయితే మాత్రం వాటర్ తాగుతాను బ్రష్ చేసిన వెంటనే. ముందు మన లేడీస్కున్న పెద్ద బద్ధకం ఏంటంటే మన పనిని మనం పక్కన పెట్టేస్తాం, మిగిలిన పనులన్నీ చేసేస్తూ ఉంటాం అనమాట. అప్పుడప్పుడు అనిపిస్తుంది అబ్బా మనకు కూడా ఎవరన్నా మన పనులు గుర్తు పెట్టుకొని చేసి పెట్టేవాళ్ళు ఉంటే అంత బాగుండు అనిపిస్తుంది అనమాట. మీకు అలానే అనిపిస్తుందా? నాకైతే అంతే అనిపిస్తుందండి. మన వాళ్ళ పనులన్నీ మనకు గుర్తుంటాయి కానీ మనకి మనం చేసుకోవడానికి బద్దకిస్తూ ఉంటాం కదా. అదేవిధంగా ఇక్కడ నేను హాట్ వాటర్ కూడా నా పరిస్థితి కూడా అంతే. మా వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాను కానీ నేను మాత్రం తాగడానికి అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే బాటిల్స్ అన్నీ కడిగేసుకున్నాను. అలాగే మినరల్ వాటర్ ఉంచుకునేది రాగిది బిందె ఉందన్నమాట, ఆ బిందె కూడా కడిగేయాలని స్టార్ట్ చేశాను కానీ ఏం జరిగిందో చూడండి మిర్చి వరకు. ఇక్కడైతే దానిపైన ప్లేటు గ్లాసు రెండు కడిగి పెట్టుకున్నాను. ఇంకా ఇది కడుగుదామని స్టార్ట్ చేసేటప్పటికి నేను ఇది డైలీ పీతాంబరితో కడుగుతానండి. దీన్ని కడగడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. కొంతమంది నిమ్మకాయ ఉప్పుతో కడుగుతారు, కొంతమంది చింతపండుతో కడుగుతారు, కొంతమంది బేకింగ్ సోడా వేసి కడుగుతారు, కొంతమంది ఏమో టమాటో కచప్ ఉంటుంది కదా అది వేసి కడుగుతారు. ఏది వేసి కడిగినా కానీ నీట్గా వస్తుందండి. కానీ అందరూ అన్నీ పాటించాలని లేదు కాబట్టి నేనైతే పీతాంబరితో నాకు ఈజీ అనిపిస్తుంది అనమాట. పీతాంబరియాను కొంచెం గిన్నెలు కడిగే అది లిక్విడ్ ఉంటుంది కదా అది కలిపి కడుగుతానమాట. కానీ ఇక్కడ పీతాంబరి నాకు చాలా కొంచెమే ఉంది, అది నేను చెక్ చేసుకోలేదు అందుకని చెప్పి సరిపోలేదు అనమాట. సరిపోయినంతవరకు అయితే కడిగాను. రేపు మా హస్బెండ్తో తెప్పించి మళ్ళీ ఇంకోసారి కడగాలి. మచ్చలైతే పోలేదు. ఈ రాగి బిందెల మీద ఊరికే మచ్చలు పడిపోతాయి కదండి, కొంచెం వాటర్ డ్రాప్ పడినా కూడా మచ్చలు అలానే ఉంటాయి. ఇంకా వర్క్ అయితే ఫినిష్ చేసుకున్నాను. నైట్ డిన్నర్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. మా పాప నిమ్మకాయ పప్పు అడిగిందనమాట, చాలా అంటే చాలా ఇష్టం మా పాపకి మా బాబుకి. ఈవెన్ నాకు కూడా నిమ్మకాయ పప్పు చాలా ఇష్టం అండి. అందుకని చెప్పి ఆ పప్పు కూడా ప్రిపేర్ చేసి వచ్చాను. ఈసారి చేసినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. చాలా ఈజీ అనమాట, అంత ఈజీగా కూడా మనం పప్పు తయారు చేసుకోవచ్చు అని మీకు అనిపిస్తుంది ఈసారి. ఈసారి వ్లాగ్లో నేను అది ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇంకెక్కడైతే అన్ని పనులు ముగించేసుకొని అప్పుడైతే కూర్చున్నాం అనమాట అట్లా వేసుకోవడానికి. ఇంకా మా పాప సంగతి మీకు తెలిసిందే కదా,
నేను ఏ పని చేస్తున్నా వచ్చేస్తుంది, నేను చేస్తాను నేను చేస్తానని. తనకి కొంచెం హెల్త్ బాగాలేదు, వద్దులేం మాకు రెస్ట్ తీసుకో, కొంచెంసేపు కూర్చో అక్కడ, కొంచెంసేపు పడుకో అన్నా కానీ నాకు తగ్గిపోయింది, నేను బాగానే ఉన్నాను అనుకుంటా వచ్చేసింది. తనకు తగ్గిందిలేండి, కాకపోతే కొంచెం నీరసంగా అనిపిస్తుంది. ఎందుకో మా బాబు బర్త్డే అయిపోయిన వెంట నుంచి తను డల్ అయిపోయింది అనమాట. దిష్టి తగిలిందేమో అనిపించింది నాకు, నా దిష్టి తగిలిందేమో అనిపించింది. మన సబ్స్క్రైబర్ కూడా ఎవరో అన్నారు పిల్లలకి దిష్టి తగులుతుందండి, అట్లా చూయించకండి పిల్లల్ని అని కూడా. నాకు అది గుర్తొచ్చింది వెంటనే మా పాపకు బాగాలేదు అని అనిపించినప్పుడు. ఏదైనా ఎవరైనా మంచి చెప్తే వినాలని అని అనిపించింది అనమాట. ఇంకెక్కడైతే బుక్స్ కట్ల వేయటం స్టార్ట్ చేశాను, నేనైతే 3 స్టెప్పులు ఫాలో అవుతానండి బుక్స్ కట్ల వేయడానికి. ముందు మీకైతే ఎలా వేయాలో ఈజీగా ఒకసారి నేను వేసే పద్ధతిని ఒకసారి చూపిస్తాను, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూడండి, నేను ట్రాన్స్పరెంట్ కవర్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఏ బుక్ ఏంటి అనేది పిల్లలకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. ఆరెంజ్ కలర్ బ్రౌన్ కలర్ షీట్స్ తీసుకుంటే ఏంటంటే లోపల ఏ బుక్ ఉన్నదో తెలియదు, మళ్ళీ మన పైన స్టిక్కర్ అంటించుకొని దాని పేరు నేమ్ రాసుకోవాల్సి వస్తుంది, లేకపోతే సైడ్స్ నన్న నేమ్ రాయాల్సి వస్తుంది అనమాట. ఇట్లా ట్రాన్స్పరెంట్ కవర్స్ అయితే ఎప్పుడన్నా వాటర్ పడినా కూడా ప్రాబ్లం ఉండదు, అలాగే ఏ బుక్ ఏంటనేది పిల్లలకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అని ఆ ఉద్దేశంతో నేను ట్రాన్స్పరెంట్ కవర్స్ యూజ్ చేస్తానండి. మీరు ఏ కవర్స్ యూజ్ చేసినా నేను చూపించే పద్ధతి మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి. ఇట్లా బుక్ని బుక్కి సరిపోయినంత అట్ట తీసుకొని కవరు గబకన అట్ట అని వస్తుంది, చిన్నప్పటి నుంచి అట్ట అట్ట అంటాం అలవాటు అనమాట, బుక్స్కి అట్ట వేసుకుంటాం అలా అంటూ ఉంటాను. నేను తెలుగు మీడియం అండి, యాక్చువల్గా చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమే చదువుకొని వచ్చాను కాబట్టి కొంచెం అక్కడక్కడ కొంచెం మాస్ పదాలు వస్తూ ఉంటాయి అనమాట, ఏమనుకోకండి. ఇంకా ఇట్లా అయితే లోపలికి ఫోల్డ్ చేయాలి, సమానంగా రెండు ఎండ్స్ సమానంగా పట్టుకొని కవర్వి ఏ సైడ్ది ఆ సైడు ఇట్లా ఆ బుక్ మీద ఉన్న అట్టకి ఇట్లా ఫోల్డ్ చేసి వెంటనే పిన్స్ కొట్టేసుకోండి. అప్పుడు వెంటనే పిన్స్ కొట్టేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా మనకు ఆ కవర్ కదలదు, మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది అనమాట. మొత్తం అంతా ఫోల్డ్ చేసుకొని తర్వాత పిన్స్ కొట్టుకోవాలంటే ఒకవైపు కొడుతుంటే ఇంకోవైపు జారిపోతూ ఉంటుంది కవరు. ఈ విధంగా పిన్స్ కొట్టేసిన తర్వాత బుక్ ఓపెన్ చేసే సైడ్ కాకుండా ఇట వేరే సైడ్ ఉంటుంది కదా, ఎండింగ్ సైడు పేపర్స్ అన్నీ అతుక్కొని ఉన్న సైడ్ ఉంటుంది కదా, ఆ సైడు రెండు కార్నర్స్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేయాలి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను, మీకు క్లియర్గా కనిపిస్తుందేమని అనుకున్నాను వీడియోలో, కానీ ఇప్పుడు చూస్తే క్లియర్గా కనిపించట్లేదు. ఇంకో సైడ్ కట్ చేసేటప్పుడు క్లియర్గా కనిపిస్తుంది, చూడండి కింద పెట్టి చేస్తున్నాను. ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఆ కార్నర్లో అటు సైడ్ రెండు కార్నర్స్లో ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి. క్రాస్గా కొంచెం క్రాస్ వస్తే సరిపోతుంది. కట్ చేసుకున్న తర్వాత ఇది ఇంకా 4 వైపులా ఇట్లా బుక్కి పైన 2 వైపులా కింద 2 వైపులా ఉంటాయి కదా, 4 వైపులా ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి వెంటనే మీకు ఎన్ని పిన్స్ కావాలంటే అన్ని పిన్స్ కొట్టుకోండి. మినిమం 2 అయితే పడతాయి, నేను 3 పిన్స్ కొడతానండి, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి మధ్యలో ఒకటి, ఇట్లా 3 పిన్స్ కొట్టుకుంటాను ప్రతి సైడు అలానే కొట్టుకుంటాను. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కాబట్టి, నేను నిదానంగా చూపిస్తున్నాను కాబట్టి, కానీ నేనైతే ఫాస్ట్గా వేసేస్తానండి, నాకు అలవాటు. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి వాళ్ళ బుక్స్కి నేనే వేస్తున్నాను. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నా బుక్స్కి నేనే వేసుకునేదాన్ని. అట్లు ప్రతి సంవత్సరం అనిపిస్తుందండి బుక్స్కి అట్లేసేటప్పుడు. మన రోజుల్లో మనం ఎట్లా వేసుకునేవాళ్ళమే, మేమే వేసుకునేవాళ్ళమే, మా పేరెంట్స్ ఏమీ అట్లా వేసేవాళ్ళు కాదు, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు అప్పట్లో. అందుకని అప్పుడు ఎవరు నేర్పించిన గుర్తు కూడా లేదు నాకు అనమాట, అప్పట్లో నేనే వేసుకునేదాన్ని, అందరూ అలానే ఉండేవాళ్ళు. కానీ ఇప్పటి పిల్లలకి ప్రతిదీ మనమే చేసి పెట్టాల్సి వస్తుంది. ఇంకా ప్రతి సంవత్సరం నేనే వేస్తాను వీళ్ళకి, ఇంకా ఈ సంవత్సరం అయితే నేను వీళ్ళకి నేర్పించేసానండి. ఈరోజు అట్లా వేస్తూ వాళ్ళకి చూపించేశాను, ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి నేనైతే వేయను, మీరు వేసుకోవాల్సిందే అని చెప్పాను అనమాట. మా పాప చాలా ఫాస్ట్గా నేర్చేసుకుంది, ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తుంది తను, చూడండి చాలా ఫాస్ట్గా నేర్చుకుంది అనమాట. కాకపోతే కొంచెం సగం వర్క్ అయితే నేర్పించాను, మిగిలిన సగంది మధ్య మధ్యలో ఎప్పుడన్నా వేసుకుంటూ వాళ్ళే నేర్చుకుంటారు. బుక్కు అట్ట వేసేసాను చూశారు కదా, ఇవైతే ఇప్పుడు చూపిస్తున్న బుక్స్ నేను అన్నీ ఇట్లా ఫోల్డ్ చేసుకొని బేసిక్ ఫోల్డ్ వేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట, అది ఫస్ట్ స్టెప్ ఫాలో అవుతాను నేను. ఈ విధంగా అయితే అట్టేయటం అయిపోయింది. నేను ఎలా చేస్తాను అనేది మీకు ఒక బుక్కి కంప్లీట్గా 3 స్టెప్స్ వేసి చూపించాను, నేను 3 స్టెప్స్ని ఒక్కొక్క స్టెప్ ఒక్కోలాగా ఫాలో అవుతాను అనమాట. చూడండి ఇక్కడ బేసిక్గా అటు సైడు ఇటు సైడు ముందు ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను, అన్ని బుక్స్కి అట్ట వేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత అన్ని బుక్స్కి కార్నర్స్ కట్ చేసుకుంటాను. తర్వాత అన్ని బుక్స్కి ఇంకా
సైడ్స్ ఫోల్డ్ చేసి పిన్నులు కొట్టుకుంటాను అన్నమాట. ఇట్లా 3 స్టెప్స్ ఫాలో అవుతాను నేను. మీకు నేను వేసి చూపించింది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకా ముందు కూడా వీడియో కొంచెం పెంచుతాను, అది కూడా చూడండి నేను అలా వేసుకుంటాను అనేది. మా పాపకి నేర్పిస్తున్నాను అనమాట ఇక్కడ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది, కార్నర్ ఎలా కట్ చేసుకోవాలి అని తను చూస్తుంది. తనతో కూడా కట్ చేయించాను, నీట్గా కట్ చేసిందండి. ఒక 2 బుక్స్కి అయితే కొంచెం టైం తీసుకుంది, కానీ తర్వాత వెంటనే కట్ చేసింది. అది చూడండి చాలా నీట్గా కట్ చేసేసింది. చూపిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి కట్ చేసుకోవాలి అని చూపిస్తే చక్కగా కట్ చేసింది. నేను ఇంక అట్ట వేస్తూ ఉంటే తను కట్ చేసి పక్కన పెట్టేస్తూ ఉందన్నమాట, అందుకని నాకు ఇంకా ఫాస్ట్గా అయిపోయింది. నా దగ్గర ఒక్క పిన్ మిషనే ఉంది, అందుకని చెప్పి ఒక వర్క్ అయిపోయిన తర్వాత ఇంకో వర్క్ చేసుకోవాల్సి వచ్చింది. 2 పిన్ మిషన్లు ఉంటే మా బాబు కూడా చేసేసేవాడు, అట్ ఏ టైం అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇంక ఇక్కడ చూడండి, నేనైతే ముందు ఇట్లా బేసిక్ ఫోల్డ్ పేపర్ని కవర్ని మనకు కావాల్సినంత కట్ చేసుకొని అక్కడ 3 పిన్స్ కొట్టేసుకుంటాను కదలకుండా. నెక్స్ట్ వైపుకి కూడా తిప్పి లోపలికి ఫోల్డ్ చేసేసుకొని అక్కడ 3 పిన్స్ కొట్టేసుకుంటాను ఇంకా కదలకుండా. ఇలాగా అన్ని బుక్స్కి వేసి పక్కన పెట్టుకుంటానండి. ఇది 1st స్టెప్ అన్నమాట. ఒక్కొక్క బుక్ కంప్లీట్గా వేసి పక్కన పెట్టుకుంటే నాకు ఏదో చాలాసేపు పట్టినట్టు అనిపిస్తుంది. ఇట్లా ఇంకా అది పక్కన పెట్టేస్తాను. ఇంకా ఈ బుక్స్కి అన్నిటికీ అలాగ వేసేసి బేసిక్ ఫోల్డ్ వేసేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత మా పాప కట్ చేస్తుంది కదా, ఇప్పుడు కార్నర్స్ కట్ చేయాలి కదా, అది తర్వాత 2nd స్టెప్ అన్నమాట. మా పాప చేసే పని 2nd స్టెప్. అలా కార్నర్స్ కట్ చేసి అన్ని బుక్స్కి పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత అన్ని బుక్స్కి కలిపి సైడ్స్ ఫోల్డ్ చేసి పిన్నులు కొట్టేసుకుంటాను. అప్పుడు కంప్లీట్గా అయిపోతుంది. చూడండి మా పాప ఎంత కష్టపడుతుందో, చివరాఖరికి నేర్చుకుందిలేండి. చక్కగా కట్ చేసింది. తన సిజర్ హ్యాండిల్ చేయడం కూడా కొంచెం కష్టమైంది ఫస్ట్లో. నాకు చూపిస్తుంది మమ్మీ కరెక్ట్గా వచ్చిందా అని. ఇవి ట్రాన్స్పరెంట్ కవర్స్ కాబట్టి కొంచెం కనిపించడానికి కొంచెం ఇబ్బంది పడింది, కార్నర్ సరిగ్గా కట్ అయిందా లేదా అని. తన బుక్ కూడా ఎలా పట్టుకుంటే తనకు ఈజీగా ఉంటుంది అనేది ఫస్ట్ అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది చూడండి. తర్వాత తిప్పేసుకుంది బుక్, తిప్పేసి మళ్ళీ కార్నర్ కట్ చేసింది అన్నమాట. చెక్ చేసుకుంటుంది కట్ అయిందా లేదా అని, మళ్ళీ నాకు చూపిస్తుంది. ఇంకా ఆ విధంగా అయితే కట్ చేసింది. తనకి ఇంకా వచ్చేసిందండి, స్పీడ్గా కట్ చేసేసింది. తర్వాత కూడా కొంతసేపు మా బాబు కూడా వచ్చి హెల్ప్ చేశాడు. కొంతసేపు ఇద్దరు బుక్స్ దగ్గర గొడవ పడ్డారు, ముందు నా బుక్స్ అని చెప్పి. చివరాఖరికైతే మొత్తం కంప్లీట్ చేశాము. బుక్స్ అన్నిటికీ నేను 3 రోల్స్ తీసుకొచ్చానండి. ఒక్కొక్క రోల్లో 8 మీటర్స్ ఉందన్నమాట. 3 రోల్స్ తెచ్చాను, కాకపోతే సరిపోలేదు. 4 రోల్స్ పడతాయి మా పిల్లల బుక్స్కి. నోట్బుక్స్కి వేయలేదు, ఇంకా నోట్బుక్స్కి కూడా వేస్తే 6 రోల్స్ పడతాయి. అన్నమాట. ప్రస్తుతానికి 3 రోల్స్ సరిపోతాయిలే అన్నట్టుగా తీసుకొచ్చానండి నేను. ప్రతి ఇయర్ ఏంటంటే మా బాబు బుక్స్కి, మా బాబు వాళ్ళ స్కూల్ కెనడీలో చదివాడు అనమాట లాస్ట్ ఇయర్ వరకు, తన బుక్స్కి స్కూల్లోనే ఇచ్చేసేవాడు కవర్స్. ఏ బుక్ కవర్ ఆ బుక్కి సపరేట్గా ఇచ్చేసేవాళ్ళు అనమాట. తన బుక్స్కి నేను ఎప్పుడు కొనలేదు, కానీ మా పాప బుక్స్కి ప్రతి సంవత్సరం కొన్నాము. కొన్నప్పుడు మా పాప బుక్స్కి ఎన్ని పడతాయి అనేది నాకు ఐడియా ఉంది, కానీ మా బాబు బుక్స్కి ఎన్ని రోల్స్ పడతాయి అనేది నాకు ఐడియా లేక నేను 3 రోల్స్ సరిపోతాయిలే అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. కానీ 3 రోల్స్ సరిపోలేదు, ఇంకా 3 రోల్స్ ఎక్స్ట్రా పడతాయి. నోట్బుక్స్ కూడా వేస్తే, నోట్బుక్స్కి అయితే వేసే ఉద్దేశం లేదండి నాకు. ఎలాగూ ఇయర్ ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయో ఐడియా లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ ఆన్లైన్ క్లాసెస్సే కేజీ నుంచి పీజీ వరకు ఆన్లైన్ క్లాసెస్సే అని డిక్లేర్ చేసింది కదా. ఇంకా ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయో అనేది పెద్దగా ఐడియా లేదనమాట. అందుకని నోట్బుక్స్కి ఎందుకులే అని చెప్పి నోట్బుక్స్కి అయితే నేను వేయదలుచుకోలేదన్నమాట. ఒక్కొక్క రోలు 12 to 14 బుక్స్కి వచ్చిందండి. ఒక్క రోలు 14 బుక్స్కి వచ్చింది, ఒక్కొక్క రోల్ ఏమో పెద్ద బుక్ వచ్చిన దగ్గర 12 బుక్స్కే వచ్చిందనమాట. అలాగా 3 రోల్స్ అయిపోయాయి, ఇంకా కొన్ని బుక్స్ కూడా మిగిలిపోయాయి. ఇంకా ఒక 7-8 బుక్స్ అయితే మిగిలిపోయాయండి, వాటికి ఇంకో రోల్ తీసుకొచ్చి వేయాలి. ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. ఒక్కొక్క రోలు 60 రూపీస్ పడిందండి. దానిపైన MRP 70 రూపీస్ అని ఉంది. 60 రూపీస్ ఇచ్చాడు బుక్ షాప్లో తీసుకుంటే. ఇంకొక రోల్ తీసుకొస్తే టెక్స్ట్ బుక్స్కి అన్నిటికీ సరిపోతాయి. నోట్బుక్స్కి అయితే నేను ఇంకా వేయనబ్బా, ఇంకా నోట్బుక్స్కి కూడా ఏం వేస్తాము, ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పి నేను అక్కడ సీరియస్ అయ్యాను అనమాట. చూడండి ఎట్లా కొడుతుందో మా బాబుని. అది అస్సలు మీ పిల్లలు కూడా అంతేనా అండి, అంతే కొట్టుకుంటారా?
మా పిల్లలు నా పక్కన కూర్చొని చూడండి, అటెండ్ అవుతుందా నేను మీకు చెప్తున్నానని. కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే ప్రేమగా ఉంటారు, వాళ్ళే మళ్ళీ ఒకటైపోతారు. మధ్యలో మనం ఇన్వాల్వ్ అయ్యామంటే మనల్ని ఫూల్స్ని చేసేస్తారనమాట చివరికి. అందుకని చెప్పి నేను ఎప్పుడో ఒకసారి వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అవుతాను. నేను అలాంటి దాన్ని కాదు. ఎలాంటి దానివి కాదు? ఓకే ఓకే, అది సంగతి. చూసారా ఎట్లా మాట్లాడుతుందో? అదండి, ఇంకా వాళ్ళిద్దరు కొట్టుకుంటూ నేను అట్ల వేసుకుంటూ ఇలాగైతే చేసేసాము. కొంతసేపు మా బాబు, కొంతసేపు మా పాప చేసేసామన్నమాట. ఇంకొక పిన్ మిషన్ ఉన్నడితే మా బాబు కూడా ఫోర్డ్ చేసేసి పిన్స్ కొట్టేసేవాడు. అయిపోయేది 1 అవర్లో మొత్తం అయిపోయేది. ఇప్పుడైతే 1.5 అవర్ 2 అవర్స్ పట్టినట్టుంది మాకు. ఇదంతా లంచి డిన్నర్ చేయబోయే ముందే కంప్లీట్ చేసేసుకున్నాంలేండి. మొత్తం అంతా ప్రిపేర్ చేసేసి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చి రిలాక్స్ అవుతున్నారనమాట. తను 1 సంవత్సరం కూడా పిల్లల అట్లా బుక్స్ వేయలేదు. నాకు తెలిసి అందరూ అంతే అనుకుంటా, మదర్సే వేస్తారేమో పిల్లల బుక్స్కి అట్లు. జెంట్స్ చాలా తక్కువ ఏమో, నేను చూసినంత వరకు ఫాదర్స్ ఆఫీస్కి వెళ్ళి వచ్చామా, రెస్ట్ తీసుకున్నామా, ఇంట్లో ఏమన్నా పనులు ఎవరికైనా ఏమన్నా అవసరమైతే తీసుకొచ్చి పెట్టామా, అంతవరకే ఉంటారేమో అని అనిపిస్తుంది నాకు. పిల్లల బుక్స్కి అట్లుగా అట్లు వేయడం మాత్రం నేను ఎక్కడా చూడలేదు ఫాదర్స్ వేయడం. వేసేవాళ్ళు కూడా ఉండుండొచ్చు, నాకు తెలిసి వచ్చినా రాకపోయినా మదర్సే వేస్తూ ఉంటారు నాకు తెలిసి అట్లయితే మాత్రం అని అనుకుంటున్నాను నేను. వేసే ఫాదర్స్ కూడా ఉండుండొచ్చులేండి. మా హస్బెండ్ అయితే మాత్రం ఎప్పుడూ ఇంతవరకు బుక్స్ కట్టలనేది వేయలేదన్నమాట. నాకు చేతవు కాబట్టి నేను వేయమని ఎప్పుడూ అడగలేదు. మనకు వచ్చిన విద్య కాబట్టి పెద్ద కష్టమేమీ అనిపించదు నాకు కూడా, నేనే వేసేస్తాను ఎప్పుడు. చిన్నప్పుడు సంగతులన్నీ మాట్లాడుకుంటూ అట్లేసుకున్నాం అనమాట. మేము చిన్నప్పుడు అలా ఉండేవాళ్ళం, ఇలా ఉండేవాళ్ళం అని మాట్లాడుకుంటూ చిన్నప్పుడైతే న్యూస్ పేపర్స్తో వేసుకునేదాన్ని నేనైతే. నాకు ఇష్టమైన హీరో హీరోయిన్ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయా న్యూస్ పేపర్ మీద అని చెప్పి అక్కడ బుక్ అక్కడ కట్ చేసుకొని బుక్ కట్టేసుకునేదాన్ని అనమాట. ఫ్రెండ్స్తో హ్యాపీగా చెప్పుకునేవాళ్ళం, చూసావా నేను చిరంజీవి బొమ్మ వేసుకున్నాను, నాగార్జున బొమ్మ వేసుకున్నాను, విజయశాంతి బొమ్మ వేసుకున్నాను అట్ట మీద అని చెప్పి అలా అలా చెప్పుకునేవాళ్ళమే. న్యూస్ పేపర్తోనే వేసేసుకునేవాళ్ళం. అప్పుడు ఊళ్ళోకి న్యూస్ పేపర్స్ వచ్చాయి. ఊళ్ళో మా మేము ఎప్పుడూ న్యూస్ పేపర్ వేయించుకోలేదు రండి. చిన్నప్పుడు కూడా అంత ఐడియా కూడా లేదు. ఎవరింట్లో ఉంటే తీసుకొచ్చుకొని న్యూస్ పేపర్స్తో అట్ల వేసుకునేవాళ్ళం అనమాట. ఎప్పుడు న్యూస్ పేపర్స్తోనే వేసుకునే గుర్తు నాకు. ఇట్లా కవర్స్ యూజ్ చేసి బ్రౌన్ షీట్స్ కానీ ఆరెంజ్ కలర్ షీట్స్ కానీ యూజ్ చేసి వేసుకున్న గుర్తు లేదు. మా బాబు చూడండి సైలెంట్గా వెళ్ళిపోయి ఫిల్టర్స్ మార్చేశాడు వీడియోది, అందుకని మీకు ఇక్కడ కొంచెం నల్లగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత చూస్తే ఫిల్టర్ మార్చేసింది వీడియో ఫిల్టర్, అందుకని ఇక్కడ చీకటి చీకటిగా కనిపిస్తుంది. బేసిక్ ఫోల్డ్ అయితే అయిపోయిందండి. మా పాప అన్ని కార్నర్స్ కూడా కట్ చేసి పెట్టింది. ఇంకా అయితే 4 సైడ్స్ నేను ఫోల్డ్ చేసుకొని వేసేసుకున్నాను. ఎక్కువసేపు కూర్చోటం వల్ల కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అనమాట, అందుకని కాళ్ళు చాపుకొని కూర్చున్నాను. ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే చూడండి ఏం చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు ఇద్దరు మళ్ళీ. నేను అప్పుడు అట్ల వేసేటప్పుడు గమనించలేదు కానీ ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తా చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది వాళ్ళు కొట్టుకుంటుంటే. ఇంక ఈ విధంగా అయితే అయిపోయిందండి అట్ల వేసుకోవడం. నాకు ఖచ్చితంగా 1.5 అవర్ పైన పట్టిందండి, దగ్గర దగ్గరగా 2 అవర్స్ అనమాట. పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటున్నారు ఇద్దరైతే మాత్రం. ఇంకా మొత్తానికైతే అన్నిటికీ వేసి పెట్టేశాను. దీనికి మనకు బేసిక్గా కావాల్సింది పిన్ మిషను, పిన్ను, సిజరు అండ్ షీట్స్. అట్లా వేసుకోవడానికి షీట్స్ అనమాట. చూడండి ఏ బుక్ కా బుక్ పైన క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇలా ఉంటే పిల్లలకు బుక్స్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ట్రాన్స్పరెంట్ కవర్స్ తీసుకొచ్చాను. మా బాబు బుక్స్ చూడండి ఒక్కొక్కటి ఎంతలా ఉందో. గవర్నమెంట్ టెస్ట్ బుక్స్, ఎస్ఎస్సి గవర్నమెంట్ టెస్ట్ బుక్స్ అనమాట. లాస్ట్ ఇయర్ వరకు సిబిఎస్ అండి, ఈ ఇయర్ ఎస్ఎస్సిలో జాయిన్ చేశాము. ఈ బ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను, ఖచ్చితంగా కామెంట్ చేయండి.